ఆర్కే టీవీ. ఇది వచ్చేసి దేవదారు చెట్టు అండి. ఇది దేవదారు చెట్టు అంటే పూర్వము నుంచి ఇది చాలా ఫేమస్ చెట్టు. దేవదారు అనేది చాలా అందరికి తెలిసిన పేరే ఇది. ఈ దేవదారు చెట్టు యొక్క ఉపయోగం ఏంటంటే, దీని యొక్క ఆకులను ఆకుకూరలుగా చేసుకొని మనం తింటే కనుక కంటికి కానీ మంచి ఐరన్ ఉంటుంది, దీంట్లో పోషక విలువలు బాగుంటుంది. ఇది దీని యొక్క ఆకు యొక్క ప్రాధాన్యత. రెండవది వచ్చేసి దీనికి చిన్న చిన్న పళ్ళు కాస్తాయండి, చిన్నగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఆ పళ్ళు వచ్చేసి తింటే కనుక బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకోటి దానిలోని విత్తనాల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అది అందరికీ ఈ రక్తహీనత వాళ్ళకు, అది మన బెల్లం ఎట్లా ఉపయోగపడుతుందో దానిలాగానే రక్తహీనతకు బాగా పనికొస్తుంది. కాబట్టి దేవదారు విత్తనాలు చాలా చాలా ఫేమస్ అండి. అది మామూలుగా అయితే బాలింతలకు కూడా మన దేంట్లో కూడా ఇస్తుంటారు, బుక్లో కూడా ఉంటుంది దేవదారు విత్తనాలని. తెల్లగా ఉంటాయి, బాగా ఈ చెట్టు నుండే సేకరిస్తారు దాన్ని. అది విత్తనాలు యొక్క ఉపయోగము. నెక్స్ట్ దీని యొక్క కట్టెలు వచ్చేసి హోమానికి, హోమంలో కాల్చడానికి, హోమానికి బాగా ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క, దేవదారు చెట్టు యొక్క కలపను వచ్చేసి హోమానికి ఉపయోగిస్తారు. ఈ మూడు దీని యొక్క ప్రాధాన్యత. ఈ చెట్టు వలన ఇంకా ఏం ఉపయోగం ఉంటే, ఈ చెట్టు యొక్క ఈ ఆకులు అన్నీ మనం తీసుకుపోయి మనము ఆకుకూరలో వేసుకోవచ్చు, మళ్ళీ దీంట్లో పప్పులో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది. మన ఆకుకూరలకు బదులు ఇవి వాడుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తినడం వలన మనిషికి చాలా ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆర్గానిక్ ఇదండి దీనికి, దీని యొక్క ఉపయోగము అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.